గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ టు గుడ్ హెల్త్ వెరికోస్ వెయిన్ సమస్యతో బాధపడుతున్నారా ఇప్పుడు మనకు సరికొత్త టెక్నాలజీ లేజర్ ట్రీట్మెంట్తో మన ప్రముఖ డాక్టర్ అభిలాష్ సంధ్యాల గారిని మీ సమస్యల గురించి అడిగి తెలుసుకోవాలి అని అనుకుంటే కింద ఉన్న నెంబర్లకి కాల్ చేయండి హాయ్ డాక్టర్ గుడ్ ఆఫ్టర్నూన్ ఎస్ డాక్టర్ ముందుగా చెప్పండి ఈ వెరికోస్ వెయిన్స్ ఎన్ని స్టేజెస్లో ఉంటుంది అండ్ అదేవిధంగా స్టేజ్ బేస్ చూసుకుంటే ఎలాంటి సింప్టమ్స్ కనిపిస్తాయి సో వెరికోస్ వెయిన్స్ 6 స్టేజెస్లో ఉంటాయి బేసికలీ వెరికోస్ వెయిన్స్ అంటే ఈ వెయిన్స్లో వచ్చే ప్రాబ్లం సిరల్లో వచ్చే ప్రాబ్లం రక్తనాళాల్లో వచ్చే ప్రాబ్లం అన్నమాట దీన్ని 6 స్టేజెస్లో డివైడ్ చేశాము ఏ స్టేజ్లో ఏ ప్రాబ్లం వస్తుంది ఎలా ఐడెంటిఫై చేయాలి చెప్తాను ఫస్ట్ స్టేజ్ వచ్చేసి స్పైడర్ వెయిన్స్ అండ్ రెటిక్యులర్ వెయిన్ స్టేజ్ ఈ స్టేజ్లో కాలు మీద గ్రీనిష్ రెడ్డిష్ బ్రాంచెస్ కనిపిస్తాయి చెట్టు కొమ్మల్లాగా స్పైడర్ వెబ్స్ లాగా కనిపిస్తాయి ఎక్కువ శాతం ఆడవాళ్ళ కనిపిస్తాయి ముఖాలు వెనకాలు ఎక్కువ కనిపిస్తాయి పెద్ద సింప్టమ్స్ ఏముండవు కొద్ది శాతం మంది నొప్పి చెప్తారు బట్ మేజారిటీ మంది ఒక కాస్మెటిక్ ఇష్యూ లాగా చెప్తారు ఫస్ట్ స్టేజ్లో ఇది ఇనీషియల్ సైన్ అన్నమాట అప్పుడు కొద్దిగా చెకప్ చేయించుకుంటే బెటర్ ఇనీషియల్లీ కొద్ది కంట్రోల్ చేయడానికి ప్రాబ్లమ్ స్టార్ట్ అయ్యేది మనందరికీ సెకండ్ స్టేజ్ నుంచి అందుకే సెకండ్ స్టేజ్ పేరు కూడా వెరికోస్ వెయిన్స్ అనే పెట్టారు ఈ స్టేజ్లో ఏమవుతుందంటే బేసికలీ ఈ వెయిన్లో ఈ ఏవైతే కవటాలు ఉంటాయో వ్యాల్స్ ఉంటాయో అవి డ్యామేజ్ అయిపోతాయి పనిచేయడం మానేస్తాయి ఈ పక్కన కనిపించే యానిమేషన్ లాగా పైకి వెళ్ళే బ్లడ్ని కింద ఆపే వ్యాల్స్ అన్నమాట అవి డ్యామేజ్ అయిపోయి రిఫ్లెక్స్ అంటాం అంటే బ్లడ్ అంతా పైకి వెళ్ళేది కింద రిఫ్లెక్స్ అవుతుంది ఆపదన్నమాట కవటాలు డ్యామేజ్ అయిపోయి బ్లడ్ కింద పడడం స్టార్ట్ అవుతుంది సో దానివల్ల ఏమవుతుంది సెకండ్ స్టేజ్లో లాజికల్ ఆలోచిస్తే ఇట్లా వీడియోలో కనిపించినట్టు ఆ వెయిన్ ఉబ్బడం స్టార్ట్ అవుతుంది సో బయట పెద్ద పెద్ద తాడుల్లాగా కనిపించవచ్చు కనిపించకపోవచ్చు కూడా స్కాన్లో కనిపిస్తుంది చాలా మటుకు అదొక ప్రాబ్లము ఇంకొకటి బ్లడ్ ఫ్లో కింద పడుతుంది కాబట్టి ఏదో కాళ్ళు లాగుతున్నట్టు కొన్నిసార్లు వీపు నుంచి లాగుతున్నట్టు కొన్నిసార్లు కాళ్ళ నుంచి పాదం వరకు లాగుతున్నట్టు అనిపిస్తుంది కొంతమంది వేడిగా ఉంది వామ్గా ఉంది మంటగా ఉంది అనిపిస్తుంది అని చెప్తారు కొంతమంది స్పెసిఫిక్గా నొప్పి ఉందని చెప్తారు మోకాలు నొప్పి కాదు మోకాలు ఏరియా తప్ప మిగతా చోట జనరల్గా నొప్పి ఉందని చెప్తారు ఇంకొక కామన్ కంప్లైంట్ ఈ స్టేజ్లో ఇచ్చింగ్ అనమాట దురదలు నవ్వలేదైతే అంటామో అదొక కామన్ కంప్లైంట్ రేర్ కంప్లైంట్స్ చూస్తే లెగ్ టైర్డ్నెస్ అంటాం అంటే రోజంతా పనిచేసేసరికి బాగానే ఉంటుంది కానీ ఇంటికి వెళ్ళేసరికి ఏదైతే మనం రెగ్యులర్గా టైర్డ్గా అనిపిస్తామో దానికంటే అన్యూజువల్లీ ఎక్కువ అనిపిస్తుంది వీళ్ళకి అది కూడా కాళ్ళల్లో అనిపిస్తుంది వీళ్ళే పడుకొని లేసరికి మళ్ళీ చాలా బాగుందంటారు కొద్దిగా కాలు ఎత్తులో పెట్టుకుంటే ఇంకా రిలీఫ్ అని చెప్తారు అదొక రేర్ సింప్టమ్ ఇంకొక సింప్టమ్ వచ్చేసి నైట్ క్రాంప్స్ అనమాట అంటే నిద్రలో సడన్లీ కాలు పట్టేయడం కొంతమందికి మొద్దు బారినట్టు అనిపిస్తుంది ఇవన్నీ సెకండ్ స్టేజ్ సింప్టమ్స్ అనమాట థర్డ్ స్టేజ్ వచ్చేసి ఎడిమాటస్ స్టేజ్ అంటే కాలు వాపులు మొదలెడతారు సెకండ్ స్టేజ్లో కూడా కొంచెం వాపు ఉండొచ్చు కానీ సెకండ్ థర్డ్ స్టేజ్ వచ్చేసరికి కొంచెం ఆబ్వియస్గా కాలు ఇంకో కాలుతో కంపేర్ చేస్తే పెరిగినట్టు అనిపిస్తుంది రెండు కాలుకి వెరికోస్ వెయిన్స్ వస్తే రెండు కాలు స్వెల్లింగ్ అనిపిస్తుంది ఫోర్త్ స్టేజ్ వచ్చేసి స్కిన్ డిస్కలరేషన్ స్టేజ్ ఈ స్టేజ్లో ఏమవుతుందంటే కాలు కొంతమందికి ఎర్ర మచ్చలు రావచ్చు కొంతమందికి నల్ల మచ్చలు రావచ్చు ఈ స్టేజ్కి వచ్చేసరికి అన్నీ కలిసిపోయి కింద నుంచి గ్రాడ్యువల్లీ పైదాకా అట్లా పాకడం మొదలెడుతుంది అండ్ స్కిన్ టఫెన్ అయిపోతుంది హార్డ్ అయిపోతుంది సో చేంజెస్ వస్తాయి ఫిఫ్త్ స్టేజ్ హీల్డ్ అల్సరేషన్ స్టేజ్ లేదా ఆన్ అండ్ ఆఫ్ అల్సరేషన్ స్టేజ్ అనొచ్చు ఈ స్టేజ్లో ఏమవుతాయంటే ఇంతకుముందు నేను చెప్పిన ఇబ్బందులన్నీ నొప్పులు కావచ్చు వాపులు కావచ్చు దురదలు కావచ్చు మంటలు కావచ్చు అన్నీ రావచ్చు రాకపోవచ్చు కొన్ని మిక్స్ అండ్ మ్యాచ్ రావచ్చు ఇవన్నీ వచ్చినా సరే ఈ స్టేజ్కి వచ్చేసరికి ఏమవుతాయంటే ఆ వెయిన్ బర్స్ట్ అయిపోయి బ్లీడింగ్ అయ్యి మెయిన్గా పుండు ఏర్పడుతుంది అండ్ పేషెంట్కి ఆబ్వియస్లీ తెలిసిపోతుంది మనం మందులు వాడినా వాడకుండా ఈ పుండు మామూలు కంటే మామూలు టైం కంటే ఎక్కువ టైం తీసుకొని హీల్ అవుతుంది అని కానీ హీల్ అవుతుంది ఇక్కడ కొద్దిమంది మిస్అండర్స్టాండ్ చేసుకుని ఏం ట్రీట్మెంట్ అవసరం లేదు హీల్ అయిపోయింది కదా అని వెళ్ళిపోతారు లేజర్ ఇప్పుడే అవసరం లేదని మళ్ళీ వీళ్ళే కొద్ది వారాలు కొద్ది నెలల తర్వాత మళ్ళీ పుండు వస్తే మళ్ళీ రిటర్న్ వస్తారు ఎందుకంటే ఫిఫ్త్ స్టేజ్లో సైక్లికల్ ఉంటుంది పుండు పుండు వస్తుంది కొద్దిగా లేట్గా మాంతుంది మళ్ళీ వస్తుంది ఇట్లా 5-6 సార్లు 7-8 సార్లు అయినాక సిక్స్త్ అండ్ ఫైనల్ స్టేజ్ బికమ్స్ సిక్స్త్ అండ్ ఫైనల్ స్టేజెస్ నాన్ హీలింగ్ అల్సర్ అంటే కాలు మీద పెద్ద పుండు పడి మనం ఎన్ని మందులు వాడినా ఎన్ని టాబ్లెట్స్ వాడినా ఆ పుండు అయితే మానదు ఎందుకు ఇలా జరుగుతుందంటే లోపల ఉన్న వెయిన్ చెడిపోయింది ఆబ్వియస్లీ ఆ కవటాలన్నీ డ్యామేజ్ అయిపోయి బ్లడ్ ఫ్లో కిందనే పడుతుంది పైకి వెళ్ళట్లేకపోతుంది దానివల్ల ఈ అసోసియేటెడ్ సింప్టమ్స్ అన్నీ వస్తున్నాయి సో దానికి లేజర్ ట్రీట్మెంట్ చేసి ఈ చెడిపోయిన వెయిన్ కంప్లీట్గా క్లోజ్ చేస్తే తప్ప మీద వచ్చే సింప్టమ్స్ తగ్గవు ఎస్ డాక్టర్ కాల్ తీసుకుందాం సంపత్ గారు ఎస్ చెప్పండి మీ ప్రాబ్లం ఏంటి డాక్టర్ గారు ఉన్నారు మాట్లాడండి చెప్పండి సంపత్ ఒక నిమిషం
yes చెప్పండి మేడం నాకు ఈ కాలు కూడా వెరికోస్ ఉంది సార్ కుటీరో చూపించే మాదిరే ఆ ఓకే ఓకే ఇంకేం ఇబ్బందులు ఉంటాయండి ఇది నాకు కాలుకు వెరికోస్ ఉంది సార్ పుండు అవుతుంది ఇక్కడ పుండై 15 రోజులలో తగ్గుతుంది 15 రోజులు ఎక్కువ అవుతుంది సార్ ఓకే ఎన్ని రోజుల నుంచి ఇట్లా అండి తాప ఒక 4 ఇయర్స్ అవుతుంది ఓకే ఇంకా ఇంకేం ఇబ్బందులు ఉంటాయి ఈ అక్క నుండి మళ్ళీ ఈ మోకాలు కింది భాగంలో కూడా చిన్న కురుపాయి అక్కడ కొంచెం పుండైంది సార్ ఇక్కడ మడమ కడ కాకుండా ఇంకా ఇంకా ఇంకేమైనా నొప్పులు గానీ దురదలు గానీ అట్లా ఏమైనా ఉంటాయా ఉట్టి పుండ్లు ఒక్కటేనా నొప్పి ఉంటుంది దురద ఉంటుంది సార్ కాలంతా ఓకే అవుట్ స్క్రీన్ పై నొచ్చింది చూడండి అదే ప్లేస్ లో అర్థమైంది దీనికి ఎప్పుడు కచ్చల వరకు నరం ఉబ్బిందండి దీనికి ఎప్పుడు టెస్ట్ గానీ స్కాన్ గానీ ఏం చేపిలేదా చేపిచాం సార్ చేపిచాం చేపిచేనట ఇక్కడ గడ్డ వరకు నుండి స్కాన్ చేశారు చేపిచి ఆపరేషన్ చేయాలన్నారు ఓకే మరి మీ డౌట్ ఏంటండి సమన్ చెప్పేసి కొంచెం డబ్బులు బాగా అవుతాయో అని చెప్పేసి భయమై ఆగింది సార్ ఓకే ఇప్పుడు లేజర్ చేపించుకోవాలా లేదా సర్జరీయానా డౌట్ మీకు మీకు ఎట్లాంటట్లే సార్ లేజర్ అంటే లేజరే సర్జరీ అంటే సర్జరీ ఎట్లాంటట్లే ఇనండి ఇనండి సో ఒకటి మీరు చెప్పే సింప్టమ్స్ మోర్ ఇన్ ఫేవర్ ఆఫ్ వారికోస్ వెయిన్స్ ఆ పుండు రావడం పోవడం ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం సైక్లికల్ రిపీటెడ్లీ రావడం ఇన్ ఫేవర్ ఆఫ్ వారికోస్ వెయిన్స్ అండ్ దాంతో పాటు ఉన్న సింప్టమ్స్ కూడా ఆ నొప్పులు కానీ దురదలు కానీ ఇవన్నీ చెప్తున్నారు అండ్ స్కాన్ కూడా వారికోస్ వెయిన్స్ అని కన్ఫర్మ్డ్గా చెప్పారు బట్ సర్జరీ చేయించుకోవాలా లేదా ఈజ్ దట్ ఎక్స్పెన్సివ్ లేకుంటే దాని రిజల్ట్స్ బాగుంటాయి లేదా ఇవన్నీ అపోహలు ఉన్నాయి సో సర్జరీ చేయించుకోవాలా లేజర్ చేయించుకోవాలంటే ఆబ్వియస్లీ నేను రికమెండ్ చేసేది లేజర్ ట్రీట్మెంటే ఎందుకంటే దీనికి దానికి చాలా తేడా ఉంటుంది సర్జరీ అంటే ఆబ్వియస్లీ దాని మేజర్ ప్రొసీజర్ కాబట్టి హాస్పిటల్ అడ్మిట్ చేయాలి మేజర్ ఇన్వెస్టిగేషన్స్ చేసి వీపుకి అనస్థీషియా ఇవ్వాలి సో అనస్థీషియా రిలేటెడ్ రిస్క్స్ ఎప్పుడు ఉంటాయి రెండోది ఇన్సిషన్ ఇవ్వాలి అంటే కొయ్యాల్సి వస్తుంది సో కాలు మీద పెద్ద స్కార్ పడుతుంది కుట్లు పడతాయి తర్వాత స్కార్లు పడతాయి అవి ఎప్పటికీ ఉంటాయి పోవు రెండోది రేర్లీ పక్కన నరం డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది రేర్ అనుకోండి బట్ ఛాన్స్ ఉంటుంది దీంట్లో రకరకాల మెథడ్స్ ఉన్నాయి బేసికల్లీ ఆ చెడిపోయినవన్నీ తీసేస్తారు బయటికి డిఫరెంట్ మెథడ్స్ ద్వారా సో దానివల్ల ఏమవుతుందంటే కొద్ది రోజులు హాస్పిటల్లో రెస్ట్ తీసుకో ఉండాల్సి వస్తుంది తర్వాత కొద్ది వారాలు మటుకు వారాలు కొద్ది వారాలు ఇంట్లో బెడ్ రెస్ట్ తీసుకోవాల్సి వస్తుంది ఇంత అవస్థపడి ఇవంతా అయిపోయినాక కూడా సక్సెస్ రేట్ చూస్తే మంచి సర్జన్ చేసినా సరే 100లో 50 నుంచి 60 మందికి ఈ సర్జరీ అనేది సక్సెస్ అయ్యేది అంటే 40 నుంచి 50 మందికి ఫెయిల్ అయ్యేది అందుకే చాలామంది వచ్చి అడుగుతారు డాక్టర్ ఈ వారికోస్ వెయిన్స్కి రిజల్ట్ రాదంటే కదా ఎందుకు చేయించుకోవాలి మీరు లేజర్ అంటున్నారు రిజల్ట్ రాదంటున్నారు అది సర్జరీకి లేజర్ సపరేట్ చాలామంది లేజర్ సర్జరీ అంటారు లేజర్ వేరు సర్జరీ వేరు లేజర్ని సర్జరీ అనకూడదు లేజర్ ఇస్ అ నాన్ సర్జికల్ ప్రొసీజర్ ఇంటర్వెన్షనల్ ప్రొసీజర్ దీంట్లో ఏం చేస్తామంటే చిన్న సూది పెట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ కాల్కి రీజనల్ అనస్థీషియా ఇస్తాం స్పైనల్ అనస్థీషియా అంత పెద్ద అనస్థీషియా అవసరం లేదు సో అనస్థీషియా రిస్క్ కాంపోనెంట్ కూడా తగ్గించేస్తాం రెండోది డే కేర్ ప్రొసీజర్ అంటే పేషెంట్ పొద్దున్న రావాలి సాయంత్రం వెళ్ళిపోవాలి హాస్పిటల్ హాఫ్ డేకి మించి ఉండే అవసరం ఉండదు నెక్స్ట్ డే నుంచి బెడ్ రెస్ట్ ఉండదు నెక్స్ట్ డే నుంచి ఆఫీస్కి వెళ్ళాలి పనిచేయాలి సో పెద్ద లీవ్స్ దొరకని వాళ్ళకి ఇబ్బంది ఉన్న వాళ్ళకి దిస్ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్స్ ఇంకోటి ప్రొసీజర్ వైజ్ చూసినా సరే చిన్న సూది పెడతాము చెడిపోయిన వేలో దాని లోపల ఒక వైర్ పంపిస్తాం ఈ పక్కన కనిపించే యానిమేషన్ లాగా యాంజియోగ్రామ్ లాగా పంపించి ఆ లేజర్ లైట్ కొడితే ఈ వేన్ అనేది ఇట్లా జిప్ క్లోజ్ చేసినట్టు ఈ యానిమేషన్ లాగా పైనుంచి కింద దాకా క్లోజ్ అయిపోతుంది సో సర్జరీలు ఏం చేస్తున్నాము కట్ చేసి ఈ వేన్ని తీసేస్తున్నాం లేజర్లో వేన్ అలానే ఉంచి జస్ట్ క్లోజ్ చేస్తున్నాం సీల్ చేసేస్తున్నాం ఈ సీల్ అయిపోయిన వేన్ క్లోజ్ అయిపోయిన వేన్ బేసికలీ క్లాట్ అయిన వేన్ కొద్ది నెలల్లో కరిగిపోతుంది ఫైబ్రోసిస్ అంటాం దీనివల్ల సక్సెస్ రేట్ చూస్తే ఇందాక సర్జరీకి ఎంత చెప్పాను 100లో 50 నుంచి 60 మందికి సక్సెస్ అవుతుంది అంటే అదే లేజర్లో చూస్తే 97 to 98 ఉంటుంది అంటే 100లో 2 or 3 రిపీట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కానీ మిగతా 97 మందికి చాలా బాగా సక్సెస్ వస్తుంది సో సర్జరీతో కంపేర్ చేసుకుంటే ఆబ్వియస్లీ లేజర్కి సక్సెస్ రేట్ చాలా ఎక్కువ ఉంటుంది అందుకే ఇదే సజెస్ట్ చేస్తాను నేను ఎస్ డాక్టర్ కాల్ తీసుకుందాం త్రివేణి గారు ఎస్ చెప్పండి మీ ప్రాబ్లం ఏంటి డాక్టర్ గారు ఉన్నారు మాట్లాడండి చెప్పమ్మా త్రివేణి ఎస్ చెప్పండి మా అమ్మగారికి 45 ఇయర్స్ అండి ఓకే అయితే ఆవిడికి కాల్ కి జాయింట్ తప్పింది అని చెప్పారు ఎక్స్రే తీశారు ఓకే జాయింట్ తప్పింది అంటే డాక్టర్ గారు బ్యాండేజ్ ఇచ్చారు అది వాడుతున్నారు ప్రస్తుతానికి టాబ్లెట్స్ కూడా వాడుతున్నారు ఓకే
రిజల్ట్ ఏం రాలేదు కానీ బ్యాండేజ్ చేసినాక వెనక నరం చుట్టి బ్లడ్ వస్తుందండి. ఓకే, ఏం ఏం జరిగిందమ్మా హాస్పిటల్? ఏం సర్జరీ జరిగింది? హలో, హాస్పిటల్లో ఏం సర్జరీ ఏం జరిగిందండి? సర్జరీ చేయించలేదండి, జాయింట్ ఒకటి తప్పింది, బ్యాండేజ్ గట్ట వాడాలని చెప్పారు కానీ అది వేసుకుంటుంటే వెనక నరం గ్రీన్ కలర్ లో ఉబ్బి బ్లడ్ సర్ఫర్ అవుతుందండి, బయటకు వచ్చేస్తుంది. దేని గురించి అని వెళ్ళారు హాస్పిటల్ కి ఫస్ట్? హాస్పిటల్ కి దేని గురించి వెళ్ళారండి? ఏ ప్రాబ్లం మీద వెళ్ళారు? కాల్ హెవీగా నొప్పి వస్తుంది, దొడ్డ వస్తుందని వెళ్ళారు. ఓకే ఓకే, ఇప్పుడు బ్యాండేజ్ కడితే బ్లీడింగ్ అవుతుందా? అది కట్టారు, అది కొంచెం వెనక నరం ఉంది, కొంచెం బ్లీడింగ్ అవుతుందండి. ఓకే, ఇంకేం ఇబ్బంది ఉంటదమ్మా? ఇది తప్పితే మామూలుగా నొప్పి వస్తున్నారంట, దొరద వస్తుందని చెప్పారు. ఓకే, కొంచెం నడవలేక ఇబ్బంది పడుతున్నారండి. ఈ హాస్పిటల్కి వెళ్ళిన పుండు పడుతుంది అన్నమాట అక్కడ ఆ ప్లేస్ లో. ఓకే, ఎప్పటి నుంచి పుండు ఇది? ఇంది ఎప్పటి నుంచి పుండు పడుతుంది? ఒక 6 నెలల నుంచి ఉంది. పుండు వచ్చిపోతుందమ్మా? కంటిన్యూస్ ఉందా? తగ్గుతుంది, మరి వేరే దగ్గర వస్తుందండి. అండ్ కాలకి ఈ హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఏం టెస్ట్ చేయలేదమ్మా? స్కానింగ్ అట్లా ఏం జరగలేదా? అది ఒకటే చేస్తారండి, ఇంకేం చేయలేదు, టాబ్లెట్స్ ఇచ్చారు అంతే. బ్యాండేజ్ ఇచ్చారు, టాబ్లెట్స్ ఇచ్చారు అంతేనా? స్కానింగ్ జరగలేదు? జరగలేదండి. ఓకే, ఇప్పుడు మీ డౌట్ ఏం చేయాలి నెక్స్ట్ అన్నా? అదే చెప్పి కూడా తగ్గట్లేదు అంట, కొంచెం వెనక గ్రీన్ కలర్ నరుగుతున్నట్టు ఉంది. అదే. ఓ ఫైన్ ఫైన్, ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు వారికోస్ వెయిన్స్ ప్రాబ్లమ్ కాదా తెలుసుకోవాలి. కొన్ని చెప్పే సింప్టమ్స్ మ్యాచ్ అవుతున్నాయి, వెయిన్స్ ఉబ్బడం కానీ, నొప్పులు రావడం కానీ, ఈ వాకింగ్ చేసేటప్పుడు డిఫికల్టీ కానీ, మళ్ళీ దానికి బ్యాండేజ్ సజెస్ట్ చేస్తారన్నారు. సో ఇవన్నీ ఇన్ ఫేవర్ ఆఫ్ వారికోస్ వెయిన్స్ అని ఆలోచించండి. బట్ ఎప్పుడైనా సరే ఏ పేషెంట్ నా దగ్గర కానీ ఎవరి దగ్గర కానీ వచ్చినా సరే ఓపీడీ నా ఓపీడీలో రాగానే కాళ్ళ మీద పెద్ద పెద్ద వెయిన్స్ కనిపిస్తున్నా సరే, ఆబ్వియస్లీ వారికోస్ వెయిన్స్ అని ఎవరికైనా తెలిసిపోయినా సరే, ఇన్వేరియబుల్లీ నేను ఒక టెస్ట్కి పంపిస్తాను. అందరు చేపించాల్సిందే ఈ టెస్ట్, సింపుల్ టెస్ట్. దీన్ని లోవర్ లిమ్ వీనస్ డాప్లర్ స్కాన్ అంటారు. ఇట్ ఈస్ నాట్ అన్ ఎక్స్పెన్సివ్ టెస్ట్, 15-20 మినిట్స్లో అయిపోవాలి, 1 అవర్లో రిపోర్ట్ వచ్చేసేయాలి. గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎప్పుడైనా ఒక మంచి ప్రింటెడ్ రిపోర్ట్ తీసుకోవాలి, దాంట్లో ఏ వెయిన్ ఏ స్టేటస్ ఉందో రాసి వస్తుంది, దాంతోపాటు ఫిల్మ్స్ వస్తాయి. ఉట్టి ఫిల్మ్ తీసుకొని వితౌట్ ప్రాపర్ రిపోర్ట్ ఉంటే సెకండ్ వేరే డాక్టర్ చదవడానికి అర్థం కాదు. ఇంకోటి ఈ స్కాన్లు ఏం చూస్తామంటే మీకు మనం అనుకున్న ప్రాబ్లం వారికోస్ వెయిన్స్ ప్రాబ్లమేనా, లేదా వేరే ఏదైనా వాస్కులర్ ప్రాబ్లమా, లేదా అసలు వాస్కులర్ ప్రాబ్లం ఉందా లేదా. ఈ వారికోస్ వెయిన్స్ ప్రాబ్లం అయితే వెయిన్ ఎంతవరకు ఉంది, ఎలా ఉంది, ఎన్ని కొమ్మలు ఇన్వాల్వ్ అయి ఉన్నాయి, ఉట్టి లేజరే చేయాలా దీన్ని లేకుంటే దానికి అసోసియేటెడ్ ఫోమ్ చేయాలా, లేజర్ చేయాలంటే ఎలా చేయాలి, ఎంత డోస్ ఇవ్వాలి, అండ్ లోపల ఒక మెయిన్ వెయిన్ ఉంటుంది, డీప్ వెయిన్ అంటాం, దాని సర్క్యులేషన్ బాగుందా లేదా, ఇది బయట ఎవరికీ కనిపించదు, ఆ స్కాన్లోనే తెలుస్తుంది సర్క్యులేషన్ బాగుందా లేదా. ఆ వెయిన్ సర్క్యులేషన్ బాగుంటేనే ఈ బయట డ్యామేజ్ అయిన వెయిన్ని లేజర్ చేసి క్లోజ్ చేయొచ్చు. సో ఇంత వెల్త్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఆ టెస్ట్లోనే వస్తుంది. సో జస్ట్ బ్యాండేజ్ ఇచ్చి టాబ్లెట్స్ ఇచ్చి మేనేజ్ చేయాలన్నా సరే, ఏ ట్రీట్మెంట్ జస్టిఫై చేయాలన్నా మనకి ఆ రిపోర్ట్ కావాలి. సో మీరు ఫస్ట్ టెస్ట్ ఒకటి చేయించుకొని వచ్చి నన్ను కన్సల్ట్ అవ్వండి, లేదా నా దగ్గర వచ్చినా ఒకసారి నా టెస్ట్ చేసి చూస్తాను, దాని తర్వాత మీకు జస్ట్ ఈ ట్యాబ్లెట్స్తోని మేనేజ్ చేయచ్చా లేదా లేజర్ ట్రీట్మెంట్ అవసరమా అప్పుడు డిసైడ్ చేయొచ్చు. సో మీరు ఫస్ట్ థింగ్ చేయాల్సింది ఆ టెస్ట్ చేయించుకోవాలి, దెన్ వచ్చి ఒకసారి నా దగ్గర కన్సల్ట్ అవ్వండి. ఎస్ డాక్టర్, కాల్ తీసుకుందాం. నాగేశ్వరరావు గారు, ఎస్ చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి? డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. చెప్పండి నాగేశ్వరరావు. హలో సార్, నమస్తే అండి. అది చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటో. కాలు వేసిందండి. ఓకే, అది ఏంటన్నది నాకు అర్థం కాదు, ఏ తగ్గట్లేదు, ఏ ముందు లేడునా. ఓకే, వాప్ ఒక్కటేనా ఇంకేమన్నా ఉందా? కాలు ఒకటేనండి. హలో, ఓకే చెప్పండి చెప్పండి. అది ఎక్కడ కాల్ బాగా ఉంది అంటున్నారు కానీ కనీసం తగ్గట్లేదు. అది మొన్న హలో టీవీ వాల్యూమ్ తగ్గించి మాట్లాడండి. రైట్, అయితే ఈ వెరికోస్ వెయిన్స్ రావడానికి మేజర్ రీజన్స్ లైక్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఏమని చెప్పొచ్చు అంటారు? సో రిస్క్ ఫ్యాక్టర్స్ వస్తాయి అంటే ఈ కారణాల వల్ల రావచ్చు, ఇదే కారణం అని స్పెసిఫిక్గా చెప్పలేము కానీ రిస్క్ ఫ్యాక్టర్స్ అని చెప్పొచ్చు. ఇవి ఉంటే మీకు వచ్చే రిస్క్ ఎక్కువ ఉంటుంది, వారికోస్ వెయిన్స్ వచ్చే రిస్క్ ఎక్కువ ఉంటుంది అని. ఒకటేమో అందరు తెలిసిన థింగే,
ఎక్కువ నించొని పనిచేసే వాళ్ళు వారికోస్ వెయిన్స్ వస్తాయి. ఎందుకంటే ఆ స్టాండింగ్ పొజిషన్ మీద ఈ పక్కన అనిపించే వీడియోలాగా ఆ వాల్స్ మీద ప్రెషర్ పడి డ్యామేజ్ అయ్యి వచ్చే అవకాశం ఉంటుంది. సో స్టాండింగ్ పొజిషన్ ఉన్న వాళ్ళకి చాలా కామన్. సో పోలీస్ వాళ్ళు చాలామందికి వస్తారు, ట్రాఫిక్ పోలీస్ ఎస్పెషల్లీ, కిరాణా స్టోర్ ఓనర్స్కి వస్తారు, చాలామంది టీచర్స్కి వస్తుంది, చాలామంది డాక్టర్స్కి వస్తారు. నాకు తెలిసిన చాలామంది డాక్టర్స్ వస్తారు నా దగ్గరికి, అదొక మార్కెటింగ్ వాళ్ళు అట్లా. సో ఎనీ ప్రొఫెషన్ విచ్ ఇన్వాల్వ్ స్టాండింగ్ ఫర్ లాంగ్ అవర్స్, ఇది హై రిస్క్ గ్రూప్ ఫర్ వారికోస్ వెయిన్స్. అండ్ ఓవర్ అ పీరియడ్ ఆఫ్ సెవెరల్ ఇయర్స్, ఇమ్మీడియట్లీ కాదు, ఒక వన్ మంత్ వన్ వీక్ నుంచి ఉంటే కాదు, ఓవర్ పీరియడ్ ఆఫ్ సెవెరల్ ఇయర్స్ పర్సిస్టెంట్గా అలానే ఉంటే ఈ ప్రాబ్లం డెవలప్ అవుతుంది. రెండోది ఐటీ వాళ్ళకు కూడా చూస్తున్నాము, ఇంతకుముందు నుంచి చూస్తాను, ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ స్టార్ట్ అయ్యాక ఇంకెక్కువ చూస్తున్నాను. ఎందుకంటే సిస్టమ్ ముందు కూర్చొని ఉంటారు కాబట్టి సెడెంటరీ లైఫ్ స్టైల్ అయిపోయింది, సిట్టింగ్ బేసికలీ సెమీ స్టాండింగ్ లాగా. సో ఆ సెగ్మెంట్లో కూడా ఈ మధ్యన ఎక్కువ చూస్తున్నాను. ఇంకొక రిస్క్ ఫ్యాక్టర్ వచ్చేసి ఫ్యామిలీ హిస్టరీ, జెనెటిక్ ఫ్యాక్టర్, అంటే మన పేరెంట్స్ కానీ, గ్రాండ్ పేరెంట్స్ కానీ, అంకుల్స్ కానీ, ఆంట్స్ కానీ ఈ ప్రాబ్లం ఉంటే వంశపారంపర్యంగా త్రూ జీన్స్, త్రూ జెనెటిక్ ఫ్యాక్టర్ వారికోస్ వెయిన్స్ వచ్చే రిస్క్ ఎక్కువ ఉంటుంది. రావాలని రూల్ ఏం లేదు కానీ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటుంది. ఇంకొక రిస్క్ ఫ్యాక్టర్ వచ్చేసి ప్రెగ్నెన్సీ అన్నమాట. మగవాళ్ళకి ఆడవాళ్ళకి కంపేర్ చేస్తే ఈ వారికోస్ వెయిన్స్ అనేది స్లైట్లీ ఆడవాళ్ళకి ఎక్కువ వస్తుంది, 55% ఆడవాళ్ళకంటే 45% మగవాళ్ళకి వస్తుంది. ప్రెగ్నెన్సీ ఒక కారణం అయి ఉండొచ్చు ఇది ఇన్సిడెన్స్ పెరగడానికి. ఎందుకంటే ప్రెగ్నెన్సీ టైంలో ఏం జరుగుతుందంటే ఆ గర్భ సంచి ఉబ్బడం వల్ల, ఆ వెనకాల వెయిన్ మీద ప్రెషర్ పడడం వలన, అప్పుడు జరిగే హార్మోనల్ చేంజెస్ వలన మొత్తానికి ఆ వెయిన్ అనేది డ్యామేజ్ అయ్యి వారికోస్ వెయిన్స్ లాగా ప్రజెంట్ అవుతుంది. బట్ ఎప్పుడు చెప్పేది ఏంటంటే ప్రెగ్నెన్సీ మోర్ ప్రెషర్స్, వారికోస్ వెయిన్స్ తర్వాత ట్రీట్ చేయొచ్చు. సో డెలివరీ అయ్యేదాకా వీళ్ళు ఆగాలి. డెలివరీ అయ్యాక కూడా ఒక 6 మంత్స్ అబ్జర్వ్ చేస్తే ఆ స్ట్రెస్ ఇచ్చే ఫ్యాక్టర్స్ అన్నీ తగ్గిపోయి బాడీ నార్మలైజ్ అయిపోతుంది కాబట్టి మెజారిటీ మందికి కంట్రోల్ అయిపోతుంది. కొద్ది శాతం మందికి ఏమవుతుందంటే ఇమ్మీడియట్లీ 6 మంత్స్ తర్వాతనో లేదా 5 ఇయర్సో 10 ఇయర్సో 30-40 ఇయర్స్ తర్వాత కూడా మళ్ళీ ఈ వారికోస్ వెయిన్స్ రికరెన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అప్పుడు స్కాన్ చేసి అప్పుడు వారికోస్ వెయిన్స్ ఉంటే అప్పుడు లేజర్ ట్రీట్మెంట్ చేస్తాము. అండ్ ఇంకొక రిస్క్ ఫ్యాక్టర్ వచ్చేసి ఒబేసిటీ అనమాట. అంటే బాగా మార్బిడ్లీ ఒబేస్ ఉన్న వాళ్ళు, వాళ్ళ జనరల్ బాడీ హ్యాబిటస్ ఎంత ఉంటుందంటే కాళ్ళ మీద కంటిన్యూస్ ప్రెషర్ పడుతుంది. సో వీళ్ళకి మోకాల నొప్పులు ఒకటే కాదు, ఇతర డిజీజెస్ ఒకటే కాదు, వారికోస్ వెయిన్స్ కూడా వీళ్ళకి హై రిస్క్ అనమాట. అండ్ ఇంకొక రిస్క్ ఫ్యాక్టర్ వచ్చేసి ట్రామా, కాలుకి ఎప్పుడైనా దెబ్బ తాకినా, యాక్సిడెంట్ అయినా ఇమ్మీడియట్లీ ప్రజెంట్ కాదు కానీ కొద్ది ఏళ్ల తర్వాత ఆ కాలు వరకు వారికోస్ వెయిన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇది యూజువల్లీ హై రిస్క్ గ్రూప్ ఫర్ వారికోస్ వెయిన్స్. ఎస్ డాక్టర్, కాల్ తీసుకుందాం. సురేష్ గారు, ఎస్ చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి చెప్పండి. డాక్టర్ గారు ఉన్నారు. హలో, ఎస్ డాక్టర్ గారు ఉన్నారు, చెప్పండి. సురేష్ చెప్పండి. మేడం సార్, అదే నాకు పాదంలలో ఇట్లా వెరికోస్ లాగా ఇట్లా వంకలు తిరిగినట్లు ఉన్నాయి సార్, నరాలు. ఓకే, అయితే కూర్చున్నప్పుడు బాగా ఎక్కువ వస్తున్నాయి. కూర్చున్నప్పుడు ఎక్కువ వస్తున్నాయి. ఓకే, కూర్చున్నప్పుడు బాగా నరాలు వస్తున్నాయి. ఓకే సార్, ఇంకొకటి కూడా చిన్న ప్రాబ్లం సార్, అది మనం మూత్రం పోసే కాడ కూడా ఒకటి మంటలాగా వస్తుంది కంటిన్యూగా. ఓకే ఓకే, మూత్రం పోసినప్పుడు కాకుండా కంటిన్యూగా ఉంటుంది. ఓకే, అది సెపరేట్ ప్రాబ్లం లేదు, కాల్ వరకు చెప్పండి. దానికి సంబంధించిన కదా సార్? కాదు కాదు కాదు, కాళ్ళు ఇంకేం ఇబ్బందులు ఉంటాయి సార్? ఈ వెయిన్స్ నేను ఇంత ముందు సాక్స్లు యూజ్ చేశాను సార్, మోకాళ్ళ నొప్పులతో. ఓకే ఓకే, ఆ నొప్పులు ఉన్నంత వరకు సాక్స్ యూజ్ చేసిన, సాక్స్ యూజ్ చేసినంత వరకు నొప్పి కంట్రోల్ ఉంటుందా? ఆ సాక్స్ యూజ్ చేసినప్పుడు నొప్పి కంట్రోల్ అయితే ఇక్కడ ఆస్టియో సార్ చూపించిన, నరేష్ డాక్టర్ అనుకుంటా. ఓకే, చూస్తే ఆ సార్ అన్నాడు సాక్స్ కంప్లీట్ గా యూజ్ చేయొద్దు తీసేసేయమన్నాడు. ఓకే, ఆ మెడిసిన్ వాడిన మొక్కలు ఈ నొప్పులు తగ్గినాయి సార్, మోకాళ్ళ నొప్పులు. ఓకే, ఒక వెయిన్స్ మాత్రం బాగా విపరీతంగా వస్తాయి సార్ అది కూర్చున్నప్పుడు. ఓకే, దీంతో పాటు ఇంకేమన్నా వేరే ఇబ్బందులు ఉన్నాయా? దురదలు గానీ, మంటలు గానీ? అది ఒక మచ్చ వచ్చింది సార్ కాలుకు, నల్ల మచ్చ లాగా వచ్చిందా? ఆ బ్లాక్ మచ్చ వచ్చింది. ఎప్పటి నుంచి ఉందండి ప్రాబ్లం? ఎన్ని నెలలు? వచ్చి 1 ఇయర్ అవుతుంది సార్. 1 ఇయర్ అవుతుంది. ఈ వెయిన్స్ వచ్చి మాత్రం ఈ సాక్స్ లో తీసేసిన కానీ వెయిన్స్ ఎక్కువైనాయి. ఈ కాళ్ళకి ఎప్పుడు స్కానింగ్ జరగలేదండి? ఇన్ని మంత్స్ లో కాళ్ళకి ఎప్పుడు టెస్ట్ చేయలేదా? ఓకే ఫైన్. సో అతను చెప్పిన అంతవరకు ఏంటంటే బేసికలీ కాళ్ళ మీద వెయిన్స్ అనేవి ఉబ్బిపోయి ఉన్నాయి, డైలేటెడ్ ఉన్నాయి, అంటే పెద్దగా వాచిపోయి ఉన్నాయి, ఎప్పటి నుంచో ఉన్నాయి, వాళ్ళు దగ్గర 1 ఇయర్ నుంచి ఉన్నాయి. సాక్స్ స్టాకింగ్స్ వాడినంత సేపు బాగుంది, కానీ తీసే కానీ కొద్దిగా ఎక్కువయి, మళ్ళీ ఇప్పుడు దాంతో పాటు పెయిన్ అది ఇది వస్తుంది. నెక్స్ట్ ఏం చేయాలని ఫస్ట్ థింగ్ ఇందాక చెప్పినట్టు
ఒకసారి నన్ను వచ్చి కన్సల్ట్ అయితే నేను ఇన్వేరియబుల్లీ టెస్ట్కి పంపిస్తా, టెస్ట్ రాసి పంపిస్తా. దాన్ని లోవర్ లిమ్ వీనస్ డాప్లర్ స్కాన్ అంటారు. చిన్న టెస్టే, రేడియేషన్ ఏముండదు, పెద్ద భయపడాల్సిన అవసరం ఉండదు. 10-15 మినిట్స్లో అయిపోయి 1 అవర్లో రిపోర్ట్ వచ్చే టెస్ట్ ఇది. దాన్ని బట్టి మీకు లేజర్ ట్రీట్మెంట్ చేయాలా లేదా, లేజర్ చేస్తే కంప్లీట్ రిలీఫ్ వస్తుందా చెప్పగలుగుతాం. లేజర్ అంటే పెద్ద భయపడాల్సిన అవసరం లేదు. ఇందాక చెప్పినట్టు నాన్ సర్జికల్ ప్రొసీజర్, 20-30 నిమిషాల్లో అయిపోయే ప్రొసీజర్. పొద్దున్న రావాలి, సాయంత్రం వెళ్ళిపోవాలి. ఆ చెడిపోయిన వెయిన్ ఏదైతే ఉందో చిన్న సూది పెట్టి పక్కన కనిపించే వీడియోలాగా ఈ లేజర్ పంపించి ఆ చెడిపోయిన వెయిన్ అంతా క్లోజ్ చేసేస్తాం. క్లోజ్ చేసిన వెయిన్ దాన్ని బట్టి అదే కొద్ది నెలలు కరిగిపోతుంది. అండ్ మీకు రిజల్ట్ కూడా చాలా బాగా వస్తుంది. ఒక 100 మందిలో చూస్తే 97-98 మందికి సక్సెస్ అవుతుంది. సో మీకు ఆ లేజర్ ట్రీట్మెంట్ అవసరమా లేదా డిసైడ్ చేసేది డాప్లర్. ఆ రిపోర్ట్ బట్టి వీ కెన్ ప్రొసీడ్ ఫర్దర్. సో మీరు ఒకసారి వచ్చి కన్సల్ట్ అవ్వండి. ఎస్ డాక్టర్, ఈ వెరికోస్ వెయిన్ ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళకు దీన్ని నెగ్లెక్ట్ చేయడం వల్ల ఎలాంటి హెల్త్ ఇష్యూస్ వస్తాయి, ఎలాంటి హెల్త్ కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఉంటుంది? సో వెరికోస్ వెయిన్స్ అలానే వదిలేస్తే లెఫ్ట్ అన్ట్రీటెడ్ గ్రాడ్యువలీ ప్రోగ్రెస్ అవుతుంది. ఇందాక నేను చెప్పినట్టు సీజర్స్ వైజ్ ప్రోగ్రెస్ అయ్యి లాస్ట్ ఏమవుతుంది అంటే, ఒక కామన్ థింగ్ చూసేది ఏంటంటే ఎస్పెషల్లీ ఈ మధ్యన సెల్లైటిస్ బాగా చూస్తున్నాను. అంటే కాళ్ళకి ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయి, స్కిన్ మీద లేయర్ ఎర్రగా అయిపోయి లోకలైజ్ రైజ్ ఆఫ్ టెంపరేచర్ ఉంటుంది. ఆ ఏరియా వరకు వేడి ఉంటుంది, కొంతమందికి పస్ అట్లా వస్తుంది. వీళ్ళకి ఇమ్మీడియట్లీ లేజర్ చేయలేము. వారికోజ్ వెయిన్స్ ఉన్న వాళ్ళని అడ్మిట్ చేసి ఓ 10 రోజులు మంచి యాంటీబయాటిక్స్ ఇచ్చి ఇన్ఫెక్షన్ అంతా తగ్గించి అవసరమైతే పస్ ట్రైన్ చేసి అప్పుడు లేజర్ చేయాల్సి వస్తుంది. సో దట్ ఈస్ వన్ కామన్ కాంప్లికేషన్ ఎక్స్పెక్టెడ్ దీంతో. రెండోది ది బ్లీడింగ్ వారికోజ్ వెయిన్స్. ఆ వెయిన్ ఉబ్బి స్పాంటేనియస్గా రప్చర్ అయ్యి బ్లీడింగ్ అవ్వడము, లేదా కాలికి యొక్క టేబుల్ కానీ ఏదన్నా దెబ్బ తాకితే లైట్గా తాకినా స్పర్ట్ ఆఫ్ బ్లడ్ వస్తుంది అనమాట. అండ్ గష్ వస్తుంది, ఇట్లా ఫుల్ బ్లడ్ వచ్చేసరికి చాలామంది భయపడిపోతారు. ఈ స్టేజ్లో భయపడాల్సిన అవసరం లేదు. ఇమ్మీడియట్ కాల్ని టైట్ కంప్రెషన్ చేసి బ్యాండేజ్ టైట్గా కట్టేసి ఒక 10 మినిట్స్ పట్టుకొని ఉంచితే బ్లీడింగ్ ఆగిపోతుంది. దగ్గరున్న ఏ హాస్పిటల్, ఎనీ హాస్పిటల్ వెళ్ళి ఎమర్జెన్సీ ఫస్ట్ ఎయిడ్ చేయించి అంత వాళ్ళు ఓకే అన్నప్పుడు అప్పుడు నా దగ్గర వచ్చి కన్సల్ట్ అవ్వాలి. నేను స్కాన్ చేసి అవసరమైతే అప్పుడు లేజర్ ప్లాన్ చేయొచ్చు. అది సెకండ్ కాంప్లికేషన్. అండ్ థర్డ్ అండ్ మోస్ట్ డ్రెడెడ్ కాంప్లికేషన్ ఇస్ అల్సరేషన్, పుండు అన్నమాట. ఇది చాలా ఇయర్స్ ఇగ్నోర్ చేసిన వాళ్ళకి ఫైనల్ స్టేజ్లో అల్సర్ వస్తుంది. ఈ స్టేజ్లో కూడా లేజర్ చేయొచ్చు. చాలామంది ఏమనుకుంటారంటే అల్సర్ హీల్ అయినాక లేజర్ చేయాలని, లేదా అల్సర్ వచ్చినాక కూడా లేజర్ చేయొచ్చు. కాకపోతే మేము వీ ప్రిఫర్ టు డూ లేజర్ మచ్ ఎర్లియర్. ముందు స్టేజ్లోనే లేజర్ వేసేస్తే అల్సర్ వెళ్ళేదాకా అవకాశం ఉండదు. రెండోసారి అల్సర్ వచ్చినా సరే లేజర్ చేయొచ్చు. కాకపోతే వీళ్ళకి ఏంటంటే కొన్ని నెలలు పడుతుంది అల్సర్ హీల్ కావడానికి. అండ్ డైలీ డ్రెస్సింగ్ చేసుకోవాల్సి వస్తుంది. సో దిస్ ఈజ్ అనదర్ డ్రెడెడ్ కాంప్లికేషన్. ప్రిఫరబ్లీ ఎర్లీ లేజర్ చేయడమే బెటర్. ఎస్ డాక్టర్, కాల్ తీసుకుందాం. హలో కుమార్ గారు, ఎస్ చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి చెప్పండి. డాక్టర్ గారు మాట్లాడుతున్నాం మేడం. నేను చంద్రకళను, కుమార్ వాళ్ళని చెప్పండి. చెప్పమ్మా, చెప్పు. బ్యాక్ సైడ్ ఇట్లా నరాలు అన్ని ఇట్లా తేలినాయి సార్. ఇవి ఇంతకు ముందు ఏంటంటే నడుము నొప్పి వచ్చేసి డిస్క్ అరిగిందని చెప్పేసి అన్నారు. ఓకే, జస్ట్ ఫిజియోథెరపీ ఒక 5 డేస్ చేశారండి. ఓకే, తర్వాత వచ్చేసి నాకు దాని తర్వాత కొన్ని ఎక్సర్సైజ్ చెప్తే అది ఫాలో అయినా సార్. అది కొంచెం కవర్ అయిన తర్వాత ఏమైంది, ముఖాల్లో ఒక చేయింది సార్. ఇది ముఖాల నొప్పి లాగా వస్తుంది ఇప్పుడు. ముఖాల దగ్గర నరం బయటకు వచ్చేసింది సార్. ఇది ఉబ్బినట్టు కనిపిస్తుందా? ఇగ్గినట్టు అనిపించేసి కూర్చోరావట్లేదు, నిలబడవట్లేదు, పడుకున్నా కూర్చున్నా బాగా లాగుతున్నా సార్. అది ఆ వెయిన్ ఉబ్బినట్టు కనిపిస్తుందా అమ్మా? కొంచెం ఉబ్బింది, ముందు ఉబ్బింది సార్ వెనకాల. దాంతో పాటు కాలు కూడా లాగుతున్నట్టు అనిపిస్తుంది. బాగా లాగుతుంది సార్. ఇప్పుడు మీ డౌట్ ఏంటమ్మా నెక్స్ట్? ఇది మేము ఇదేంటంటారా, అది దాన్ని ఏమంటండి, ట్రీట్మెంట్ లేజర్ ట్రీట్మెంట్ ఎక్స్రే తీయించాం సార్ మేము. ఓకే, ఎక్స్రే చూపిస్తే లైట్ గా బోన్ గ్యాప్ వచ్చేసింది. ఇందులో వెయిట్ వేయాలన్నారు సార్. ఇది ఓకే, వెయిట్ వేస్తే ఇది కొంచెం ఇప్పుడు పెయిన్ తగ్గినట్టు అనిపిస్తున్నది, కానీ ఆ వెనకాల నరం అట్లనే ఉబ్బినట్టుంది సార్. ఓకే, సో నెక్స్ట్ ఏం చేయాలని కదా? ఓకే, సో 3 డిఫరెంట్ ప్రాబ్లమ్స్ చెప్పారు. న్యూరో, ఆర్థో, వాస్కులర్, 3 ప్రాబ్లమ్స్ చెప్పారు. ఒకటేమో వీపు నొప్పి, డిస్క్ బల్జ్ ఉండడం వల్ల కాళ్ళు లాగడం, అది వస్తుంది. అది వారికోజ్ వెయిన్స్లో వస్తుంది, న్యూరో ఇష్యూలో కూడా వస్తుంది. దీన్ని న్యూరో ఫిజిషియన్ కానీ న్యూరో సర్జన్ కానీ ట్యాకిల్ చేస్తారు. రెండోది మోకాళ్ళు అరిగిన ప్రాబ్లం అయితే ఆర్థోపెడిషన్ చేస్తారు. దానికి ఆల్రెడీ ఎక్స్రే తీపించారు, సో దానికి రిలెవెంట్ ట్రీట్మెంట్ వాళ్ళు చెప్తారు.
థర్డ్ వచ్చేది మీ వాస్కులర్ ప్రాబ్లం, ఏదైతే వెయిన్స్ ఉబ్బినాయి అని చెప్పారో అది నేను ట్రీట్ చేస్తాను. దీనికి ఏం చేయాలంటే చిన్న టెస్ట్ చేయాలి, లోవర్ లిమ్ వీనస్ డాప్లర్ స్కాన్ చేయాలి. ఆ టెస్ట్ చేయించి ఒకసారి వచ్చి నన్ను కన్సల్ట్ అవ్వండి, ఆ స్కాన్ చూసి మీకు దీని వరకు ఈ వారికోస్ వెయిన్స్ వరకు లేజర్ ట్రీట్మెంట్ అవసరమా లేదా చెప్పగలుగుతాను. ఓకే, థ్యాంక్ యూ డాక్టర్. ఇది ఇవాల్టి గుడ్ హెల్త్. స్టే ట్యూన్ టు V6 న్యూస్.